ఆరు గ్రామాల ప్రజలకు ఆ మార్గమే దిక్కు. ఇటీవల అక్కడ భూముల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో కొందరి కన్ను ఆ మట్టి రోడ్డుపై పడింది. ఇంకేముంది, రాత్రికి రాత్రే రాతి కడ్డీలు ఫెన్సింగ్ పనులు చేసి ఏకంగా రోడ్డునే కబ్జా చేశారు. ఇది చూసి షాక్ తిన్న ప్రజలంతా తిరగబడడంతో ఇరు వర్గాల మధ్య గొడవలయ్యాయి. ఈ పంచాయతీ ఇప్పుడు యాదాద్రి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి నుంచి తాజ్పూర్ సహా మరో ఐదారు గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ రోడ్డిది. దశాబ్దాలుగా ఈ గ్రామ పంచాయతీల మధ్య ఉన్న మట్టి రోడ్డును కొందరు కబ్జా చేసి ఏకంగా కంచవేసేశారు. విషయం ఆ గ్రామాల ప్రజలకు తెలియడంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు కలిసి అడ్డుకున్నారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో ఇక్కడ భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ కారణంగానే ఇలా మట్టి రోడ్లను సైతం కబ్జా చేస్తూ కొందరు ధనబలం, రాజకీయ పలుకుబడితో దౌర్జన్యాలకు దిగుతున్నారు. సర్వే నెంబర్ 346, 350లో భూమిని తాతల నాటి నుంచి ఈ గ్రామాలకు రోడ్డుగా వాడుతున్నారు. చుట్టూరా ఉన్న దాదాపు 8 గ్రామాలకు ఇదే లింక్ రోడ్డు. అయితే తమ పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా ఉందని, తమ భూములు ఈ రోడ్లో కలిశాయంటూ ఇప్పుడు ఏకంగా రహదారిని ఆక్రమించేశారు. దీంతో గ్రామానికి చెందిన వాళ్లంతా ఆందోళన చేపట్టారు. రహదారి కబ్జా విషయం జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె అదనపు కలెక్టర్ను వివాదం పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ సిబ్బందితో అక్కడ సర్వే చేయించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అదనపు కలెక్టర్ మట్టి, బీటీ రోడ్డును కొందరు ఆక్రమించినట్టుగా గుర్తించారు. గతంలో మాదిరిగా రోడ్డు యథాస్థానంలో ఉండాలని, ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలోనే జిల్లా పరిషత్ నిధులు 750,000 రూపాయల ఖర్చుతో బీటీ రోడ్డు కోసం టెండర్లు పిలిచారని, తాజాగా హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు సైతం నాటడం జరిగిందని, ఇప్పుడు అవన్నీ తొలగించి ఏకంగా బీటీ రోడ్డు కబ్జా చేశారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి రోడ్డు ఆక్రమణపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పనులను ఆపివేసి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చామంటున్నారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఊడూరు గ్రామంలోని సర్వే నెంబర్ 315, 346 సర్వే నెంబర్ల మధ్యన హైవే గూడూరు వరంగల్ హైవే నుంచి తాజ్పూర్ విలేజ్ వరకు పోయే రోడ్డు నక్షపాన్ అది ఉన్నది. ఇది ఆల్రెడీ జీపీ ఫార్మేషన్ అయ్యి ఎంబీ రికార్డ్ అయి ఉన్నది. దీంట్లో 346 సర్వే నెంబర్ రైతులు వాళ్ళు జరిగి రోడ్లో కబ్జా చేయడం జరిగింది. దీన్ని గ్రామస్తులం అందరం కలిసి ఆందోళన చేసినందుకు జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. మేడం వచ్చేసి సర్వే చేపించేసి యథాస్థానంలో పెడతామని హామీ ఇచ్చారు. ఈ రోడ్డును ఆక్రమించిన వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పోయినారు. ఇక్కడి వరకు కూడా మనకు 30 మీటర్ రోడ్డు మాత్రం కంపల్సరిగా ఏదేమైనా సరే కానీ, ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్డుని ఈనాడు కబ్జా చేసుకొని ఆక్రమించుకుంటారు కాబట్టి మాకు ఏదేమైనా కంపల్సరిగా కావాలి. ఇటీవల కాలంలో భూముల ధరలకు రెక్కలు రావడం, ప్రభుత్వం రైతు బంధు సైతం ఇస్తుండడంతో కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు. తాతలు, తండ్రుల కాలంలో ఇష్టానుసారంగా భూములకు తమ పేరున పాస్బుక్లు రాయించుకున్న వారు సైతం క్షేత్రస్థాయిలో ఆ భూములు చూపించలేక ఇలాంటి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని, కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.